వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వెజిటేరియన్ లివర్ కర్రీని తోటకూరతో చేద్దాం. ముందుగా దీనికి కావలసిన ఐటమ్స్ సిద్ధం చేసుకుందాం. అవి తోటకూర, కార్న్ ఫ్లోర్, శనగపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, మసాలా, కొత్తిమీర. ముందుగా తోటకూర శుభ్రం చేసుకొని బాండీలో ఉడికించుకోవాలి. ఉడికిన తోటకూరను కొన్ని ఉల్లిపాయలు, 4 మిర్చి చేర్చి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తోటకూర పేస్టుకి 1/2 కప్పు శనగపిండి, 2 స్పూన్ కార్న్ ఫ్లోర్, అల్లం, పసుపు, జీరా పౌడర్, మసాలా, సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఆవిరిపై ఉడికించడం కోసం కేక్ మౌల్డ్ లేదా ఏదైనా ప్లేట్ను ఉపయోగించండి. ఈ పేస్ట్ ప్లేట్కి అంటుకోకుండా దొరికితే నూనె రాసిన అరటి ఆకు వాడండి, లేదంటే ఆయిల్ రాసిన బటర్ పేపర్ వేసి 1 ఇంచు మందం ఉండేలా తోటకూర పేస్ట్ ఉంచాలి. స్పూన్ గుచ్చితే అంటుకోకుండా ఉండేలా ఈ తోటకూర పేస్ట్ ఆవిరిపై ఉడకాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ను 1.5 ఇంచు ముక్కలుగా కట్ చేయండి. ఈ తోటకూర లివర్ ముక్కలను నూనెలో 7-8 నిమిషాల పాటు దోరగా క్రిస్పీగా పచ్చిదనం పోయి గట్టిగా ఉండేలా వేయించుకోవాలి. ఇక ముక్కల కోసం గ్రేవీను తయారు చేయాలి. ముందుగా నూనెలో జీలకర్ర, ఆవాలు, 1 కప్పు సన్నగా తరిగి ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేపాలి. ఉల్లిపాయలు వేగాక సరిపడా అల్లం, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 4 టమాటోలను పేస్ట్ చేసి కలపండి. టమోటా పచ్చి వాసన పోయేలా ఉడికించాలి. గ్రేవీ కొంచెం పలుచగా ఉండేలా అవసరమైతే వాటర్ కలపండి. గ్రేవీ కాస్త పలుచగా ఉన్నప్పుడే లివర్ ముక్కలు పీల్చుకొని టేస్టీగా ఉంటాయి. ఇలా గ్రేవీ పలుచగా ఉన్నప్పుడే వేయించుకున్న లివర్ ముక్కలను వేయండి. ముక్కలను నెమ్మదిగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి దింపేయాలి. ఇక టేస్టీ తోటకూర వెజ్ లివర్ కర్రీ తయారైంది. రైస్తో, చపాతీతో తిని ఎంజాయ్ చేయండి.